తాళి గురించి రిషి మనసులో ఉన్న అపోహలన్నీ కూడా తొలగిపోతాయి జయచంద్ర గారి వలన. ఇక రిషి ఆనందానికైతే అవధులే ఉండవు. ఇన్ని రోజుల నుంచి నేను వసుధారాన్ని ఇబ్బంది పెడుతున్నాను, బాధ పెడుతున్నాను నా మాటలతో, పాపం వసుధారా నా కారణంగా ఎంత బాధపడ్డదో, నిజంగా వసుధారాకి సారీ చెప్పాలి అని అనుకుంటే ఇక రిషి అయితే వసుధారాన్ని తీసుకుని కారులో వెళ్తూ ఉంటాడు. ఇక రిషి ఒకచోట కారు ఆపి వసుధారాన్ని ఎత్తుకొని గుండ్రంగా తిప్పుతూ ఉంటాడు. అయ్యో ఏంటి సార్ ఇది అని చెప్పి వసుధారా అంటే ఆనందం వసుధారా ఆనందం, నాలో ఉన్న అపోహలన్నీ కూడా పటాపంచలైపోయాయి వసుధారా అని చెప్పి ఇక రిషి అయితే వసుధారా ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోకుండా ఏకంగా వసుధారాన్ని ఎత్తుకొని గుండ్రంగా తిప్పుతూ ఉంటాడు. ఇక వసుధారాన్ని కిందకు దించిన తర్వాత రిషి వసుధారాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. పద వసుధారా అని చెప్పి రిషి అంటాడు. ఎక్కడికి సార్ అని అంటుంది వసుధారా. పద చెప్తాను అని చెప్పి రిషి మరలా వసుధారాన్ని కారులో తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరలా ఎక్కడికి సార్ అని చెప్పి వసుధారా అంటే ఈ రోజంతా కూడా సిటీ మొత్తం తిరుగుదాం వసుధారా, నా ఆనందాన్ని అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఇక రిషి అయితే వసుధారాన్ని కారులో అమ్మవారి గుడికి అయితే తీసుకొని వెళ్తాడు. ఇదేంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి వసుధారా అంటే ఇన్ని రోజుల నుంచి నేను నిన్ను నీ మెళ్ళలో తాళి వేసుకున్నావని చాలా బాధ పెట్టాను కదా వసుధారా, నా కారణంగానే నువ్వు బాధపడ్డావు, అలాగే నేను కూడా బాధపడ్డాను. ఆ తాళి మన పెళ్లికి అడ్డం వస్తుందేమని అనుకున్నాను, కానీ జయచంద్ర గారి వలన నువ్వు మెడలో వేసుకున్న తాళి వలన మన పెళ్లికి ఎటువంటి ఆటంకం లేదని చెప్పారు కదా అని చెప్పి ఇక రిషి అయితే ఆనందపడిపోతూ ఉంటాడు. దానికి సారి ఇంత ఆనందం అని చెప్పి వసుధారా అంటే ఇంకా దేనికుంటుంది వసుధారా, ఇక త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాము అమ్మవారి సమక్షంలో అని చెప్పి రిషి అంటాడు. సరే సార్ నేను కూడా ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను సార్ అని చెప్పి వసుధారా చెప్తూ ఉంటుంది. మరి దీన్ని మెడలో ఇలానే ఉంచుకున్నాను సార్ అని చెప్పి వసుధారా అంటే చెప్పాను కదా వసుధారా, అది నీ మెడలో ఉంటే నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు, నేను దాని వైపు చూసినా సరే నాకు కోపం ఏమాత్రం రాదు సరేనా అని చెప్పి రిషి అయితే వసుధారాతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదే కావాలి సార్, ఇన్ని రోజుల నుంచి ఈ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్ అని చెప్పి ఇక వసుధారా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది. అమ్మ ఇదంతా కూడా నీ దయ వల్లనే, రిషి సార్లో మార్పు తెప్పించావమ్మ, జయచంద్ర గారిని రప్పించి అని చెప్పి ఇక వసుధారా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక రిషి కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాడు. నిజంగానే చెప్తున్నారు కదా సార్, నా మెళ్ళలో ఉన్న ఈ తాళి వలన మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు కదా, కోపం ఏమీ రాదు కదా, ఇక మీద నన్ను ప్రేమగా చూసుకుంటారు కదా అని చెప్పి వసుధారా అంటే ఈ అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను వసుధారా, ఇక మీదట మన ఇద్దరి మధ్యన ఈ తాళి టాపిక్ అనేది రాదు, అయినా నిన్ను అందరి సమక్షంలో నా భార్యగా ఒప్పుకున్నాను కదా వసుధారా, ఇంకెందుకు డౌట్ అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక వసుధారా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు అమ్మవారి సమక్షంలో పసుపు కుంకుమతో వాళ్ళ పేర్లు అయితే రాసుకుంటారు. రిషి దారా అని చెప్పి రాసి ఇక ఆ పేరు వైపు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారే మన ఇద్దరిని కలిపింది వసుధారా, అందుకే ఈ అమ్మవారి సమక్షంలోనే పెళ్లి చేసుకుందామా అని చెప్పి రిషి అంటాడు. సరే సార్ మీ ఇష్టమని అంటుంది వసుధారా. ఇదే వసుధారా నీలో నాకు నచ్చింది అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఏదైతేనేమి జయచంద్ర గారి దయ వలన నాలో ఉన్న అపోహలన్నీ పోయాయి వసుధారా అని చెప్పి ఇక రిషి అయితే వసుధారాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు.